అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పీతలు ఫ్రై ఎలా చేసుకుంటారో చూద్దాము. ఇదిగో మా ఇంటి కిందకు వచ్చేసారండి పీతలు అమ్మేవాళ్ళు. సో దీనికి పీతలు చూసారా ఎలా ఉన్నాయో. ఈ పీతలు చార్లున్న పీతలేమో చిన్న సైజ్ కాకినాడ పీతలండి. ఈ కొంచెం డాట్ ఉన్న పీతేమో మన వైజాగ్లో దొరికే పీత అండి. దీన్ని వాళ్ళే క్లీన్ చేసిస్తారనమాట. పైన ఉన్న షెల్ని నీట్గా తీసేస్తారు. తీసేసి లైట్గా హెయిర్ లాగా ఉంటుంది, ఆ హెయిర్ని తీసేసి ఈ చిన్న సైజ్ కాళ్ళని ఇట్లా విరిచేస్తారనమాట. విరిచేసి కొంచెం పెద్ద సైజు ఉన్న కాళ్ళని మాత్రమే ఉంచుతారు. ఉంచి అలాగే చిన్న టిప్ ఏంటంటే, పీతలు బరువుగా ఉండాలండి. బరువుగా ఉంటేనే దాంట్లో గుజ్జు ఉంటుంది, అలాగే అవే టేస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. తేలిగ్గా ఉన్నవి బాగోవు. ఇప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాలండి. మనం బాగా కడుక్కోవాలి. కడుక్కొని ఇంకో చిన్న టిప్ చెప్తాను. ఈ పీతలకి లెగ్స్ ఉంటాయి చూసారా, ఆ లెగ్స్ని మనం ఇలా అల్లం వెల్లుల్లి దంచుకున్న దాంతో ఒక్కసారి అలా కొట్టామనుకోండి, కొడితే మనకి తినేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. లేకపోతే తినడం పీతల టేస్ట్ బాగుంటుంది కానీ తినడం కష్టం అన్నమాట. దాంట్లో చాలా గుజ్జు ఉంటుంది, తినడానికి ఇది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా శుభ్రం చేసుకున్న పీతల్ని మనం కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. దీనికి సాల్ట్ మ్యారినేషన్కి సాల్టే వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం పసుపండి. ఇవన్నీ కూడా పీతల్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసుకుంటే కనుక పీతలు అయినా ఏ నాన్ వెజ్ అయినా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ సరిపడా వేసుకొని మనకి ఫైన్ పేస్ట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ పెద్ద సైజు వేసుకోవాలండి. అవి కొంచెం వేగగానే మనకి టమాటా పేస్ట్ని, టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మనం ఈ టమాటా పేస్ట్కి సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పీతల్లో వేసుకున్నాం కాబట్టి. అలాగే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న హోల్ గరం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయినాక కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందే పీతల్లో వేసుకున్నాం కాబట్టి చూసుకోవాలండి. అలాగే దీన్ని పచ్చివాసన పోయేదాకా కూడా, ఇప్పుడు పచ్చివాసన అంతా పోయిందండి, మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక పీతల్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 6 పీతల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే దాంట్లో ఉన్న కాళ్ళను కూడా ఇలాగే డైరెక్ట్గా నేను యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని మనం ఈ పేస్ట్ అంతా కూడా పీతలకు పట్టేటట్టు చక్కగా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆ స్మెల్ అంతా కూడా ఈ పీతలకు చక్కగా పడుతుంది. పట్టిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా కాదండి, లైట్గా యాడ్ చేసుకుంటే వాటర్ సరిపోతుంది. పీతలకు తప్పకుండా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మనం మూత పెట్టేసుకుందామండి, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇలా పీతలు ఫ్రై రెడీ అయిపోతుందండి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాక. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. పీతలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చూపించిన టిప్స్ని మనకి పీతలకి ఇంకా టేస్ట్ పెంచుతాయండి. అంటే తేలిగ్గా ఉన్న పీతలు అయితే టేస్ట్ ఉండవన్నమాట. అలాగే మీకు కాళ్ళు కూడా ఎంత ఈజీగా తినొచ్చో చెప్పాను కదండి. ఇలా నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.